2014 రిలీజ్ అయినటువంటి ఈ మూవీకి ఐఎండిబి రేటింగ్ వచ్చేసి 6.0. ఇది టర్కిష్ లాంగ్వేజ్ హారర్ మూవీ. ఈ మూవీని ట్రూ ఈవెంట్స్ని బేస్ చేసుకొని తీశారు. ఇక మూవీ స్టోరీలోకి వెళ్తే, ఒక ప్రెగ్నెంట్ లేడీకి ఒక బేబీ పుడుతుంది. అంతలో ఒక అతను వచ్చి అక్కడ వాళ్ళు వెయిట్ చేస్తున్నారని చెప్పి ఆ బేబీని తీసుకొని వెళ్తాడు. అక్కడ ఆ బేబీని ఒక ఊయల్ లాంటి దాంట్లో పడుకోబెట్టి ఒక ఆమె కాళ్లకు చైన్తో బంధించి ఉన్న బాబు చేతి నుండి రక్తాన్ని కింద పాల ఉన్న గిన్నెలో పోస్తూ ఉంటుంది. అందరూ ఏవో అంటూ ప్రేయర్ చేస్తుంటారు. ఆ పాలు బుడగలుగా కనపడుతుంటాయి. అంతలో ఆ బేబీ ఉన్న ఊయల డార్క్లోకి వెళ్ళిపోతుంది. ఒమర్ అండ్ తిలక్ భార్యాభర్తలు. నైట్ టైంలో తిలక్కు ఒక రూమ్లో ఏదో సౌండ్ వస్తుంది. లేచి రూమ్లోకి వెళ్ళి చూస్తుంది, బట్ ఏమీ ఉండదు. నెక్స్ట్ డే మార్నింగ్ ఒమర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత తిలక్ కిచెన్లో వర్క్ చేసుకుంటుంది. హాల్లో టీవీ ఆన్ అవడంతో వెళ్ళి ఆఫ్ చేస్తుంది. అప్పుడే కిచెన్ నుంచి ఏదో సౌండ్ వస్తుంది. వెళ్ళి చూసేలోపు గ్లాస్ బాటిల్ కింద పడి పగిలిపోయి ఉంటుంది. ఆ తర్వాత తను ఇంటి పని చేసి అలసిపోయి సోఫాలోనే పడుకుంటుంది. సడన్గా పెద్దగా సౌండ్ వస్తుంది. వెళ్ళి చూసేసరికి కిచెన్లో ఐటమ్స్ మొత్తం కింద పడిపోయి చల్లా చెదురుగా చేసి ఉంటుంది. ఎవరో డోర్ వైపు వెళ్ళినట్లుగా అనిపిస్తుంది. డోర్ ఓపెన్ అయి ఉంటుంది. తను బయటికి అడుగుపెట్టగానే డోర్ క్లోజ్ అయిపోతుంది. అంతలో తన ఫ్రెండ్ సేద ఇంటికి వస్తుంది. డోర్ ఓపెన్ అయి ఉంటుంది. లోపల కుక్క వచ్చినట్లుగా అడుగులు ఉండటంతో సేద తిలక్తో, ఏం భయపడకు, ఇది జస్ట్ డాగ్ చేసింది అని చెప్పి, నీకు అంతగా భయంగా ఉంటే సీసీ కెమెరాస్ను సెట్ చేసుకోమని సజెషన్ ఇస్తుంది. నైట్ ఒమర్ ఇంటికి వచ్చిన తర్వాత తిలక్ జరిగింది చెప్తుంది. బట్ అతను ఇంట్లో ఏం పోలేదు, సో ఎవరూ రాలేదు అని కంగారు పడకని చెప్తాడు. బట్ తిలక్ ఒమర్తో రేపటికల్లా సెక్యూరిటీ కెమెరాస్ను ఫిక్స్ చేయమని చెప్తుంది. ఆ రోజు నైట్ ఇద్దరు పడుకున్నప్పుడు మెయిన్ డోర్ ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతుంది. ఆ సౌండ్కి తిలక్ లేచి చెక్ చేస్తుంటుంది. ఆమెకు సడన్గా పెద్దగా ఏవో వాయిసెస్ వినపడుతుంటాయి. ఎవరు మీరు, నా బేబీని ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఇవ్వండి నా బేబీని అని అరుస్తున్నట్లుగా వినపడి ఆగిపోతుంది. ఒక రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంది. ఆ రూమ్లోని మిర్రర్పై రక్తంతో ఏదో రాసినట్లుగా ఉండి 7730 అని పెద్దగా రాసి ఉంటుంది. అండ్ పక్కన మూలకు వెళ్ళి చూసినప్పుడు ఒక కవర్కి బ్యాక్ సైడ్ నుంచి ఒక ఆమె ఈమెపై దాడి చేస్తుంది. ఆ తర్వాత తిలక్ ఒమర్ దగ్గరకు వచ్చి కత్తితో పొడిచి అతన్ని చంపేస్తుంది. అండ్ ఆ రూమ్లోకి వెళ్ళేలోపు ఒక డెడ్ బాడీ ముందు కొంతమంది ఆడవాళ్ళు ఏవో మంత్రాలు చదువుతుంటారు. అండ్ ఇంకా తిలక్కు స్టార్టింగ్లో ఒక ఆమె బాబుని లాక్కొని వెళ్ళటం కనపడుతుంటుంది. ఒక బేబీ ఏడుస్తున్నట్లుగా వినపడుతుంది. ది జిన్ ఆఫ్ హరిత్, ది జిన్ ఆఫ్ హరిత్ అని అంటూ ఉంటుంది. అంతలో నిద్రలోంచి మేల్కొంటుంది. తన ముక్కులోంచి బ్లడ్ వస్తూ ఉంటుంది. తిలక్ ఒమర్తో కలిసి ఆ రూమ్లోకి వెళ్ళినప్పుడు అందులో ఎవరూ ఉండరు. జరిగింది ఒమర్తో చెప్తుంది. బట్ తను అది నీ సబ్ కాన్షియస్ వల్ల నీకు అలా అనిపిస్తుందని తనకు నచ్చ చెప్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఒమర్ కెమెరాస్ను ఫిక్స్ చేస్తాడు. తిలక్ అండ్ ఒమర్ కలిసి సేద అండ్ సేద బాయ్ ఫ్రెండ్ హారన్తో పబ్కి వెళ్తారు. ఒమర్ తిలక్తో చనువుగా ఉన్నప్పుడు సేద డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నట్లు మనకు చూపిస్తారు. వీళ్ళందరూ సేద ఇంటికి వెళ్తారు. అక్కడ తిలక్ హారన్తో తనకు వచ్చిన డ్రీమ్ గురించి, 7730 నెంబర్ గురించి చెప్తుంది. దానికి హారన్, 7730 గురించి నాకు తెలియదు, నేను ఆ నెంబర్ గురించి మా ఫ్రెండ్స్ను కూడా కనుక్కోమని చెప్తాను అని అంటాడు. ఇంకా తిలక్ తన కలలో రిపీటెడ్గా విన్న ది జిన్ ఆఫ్ హరిత్ గురించి అడుగుతుంది. అయితే హారన్ ఒక ఎగ్జాయిస్ట్. హారన్ హరిత్ అనేది సాతాన్ ఒరిజినల్ నేమ్ అని, అదొక పురాతన ఆత్మ అని, ఓల్డ్ ఈజిప్షియన్స్ హారస్ అని పిలిచేవారని, తన ఐప్యాడ్లో ఇమేజెస్ను చూపిస్తూ ఒక కంటితో ప్రపంచాన్నే చేంజ్ చేసే అంత పవర్ ఉంటుందని, ఈ ఇవిలైని కెమ్ అని కూడా పిలుస్తారని చెప్తాడు. హారన్ ఒక రాయిని చూపించి కోరల్ స్టోన్ అంటే జిన్ స్టోన్ అని, ఆన్సెంట్ ఈజిప్షియన్స్ ప్రకారం అన్ని డిసీజెస్ జిన్ నుండే వస్తాయని, ఈ రాయితో పొసెస్ చేయొచ్చని, తాడైతో అది సాధ్యమని, ఫస్ట్ జిన్ ఆ పర్సన్ బాడీలో సెటిల్ అవుతుంది, ఆ తర్వాత ఆ పర్సన్లోని అరచేయి ద్వారా తాడైతో చూడటం స్టార్ట్ చేస్తుందని చెప్తాడు. ఇంకా హరిత్ను డ్రీంలో చూడగలిగినట్లయితే జిన్ అనేది నిన్ను వెంటాడుతుందని అర్థం, కానీ అది నిన్ను పొసెస్ చేసిందా లేదా అన్నది కనిపెట్టలేము అని చెప్తాడు. అయితే అది తెలుసుకోవడానికి ఒక టెస్ట్ ట్రై చేస్తారు. ఆ స్టోన్పై తిలక్ అరచేతిని పెట్టి కళ్ళు మూసుకొని తన అరచేతిలో ఒక కన్ను ఉన్నట్లు ఊహించుకోమంటాడు. చుట్టూ డార్క్గా ఉన్నట్లు చెప్తాడు. దానికి ఆమె అవునని అంటుంది. ఇంకా మొత్తం చీకటిగా ఉన్నట్లు చెప్తుంది.
సో హారన్, ఈ రూమ్లో నువ్వు బ్లైండ్ ఫోల్డ్తో ఉన్నట్లు చెప్పి తన అరచేతిని తన వైపుగా చూపిస్తున్నట్లుగా పెట్టమంటాడు. దిలక్ అలా చేస్తున్నప్పుడు తనకేదో సౌండ్స్ వినపడతాయి, బట్ ఏమీ కనిపించదు. చుట్టూ చూస్తున్నప్పుడు 7730 నెంబర్ కనపడుతుంది. ఇంకా తన అరచేతిలో థర్డ్ ఐ కనపడుతుంది. ఆ ఐతో నువ్వు ఏం చూడగలుగుతున్నావు అని హారన్ అడిగినప్పుడు సడన్గా ఒక ఉమెన్ దాన్ని తీసుకొని చనిపోవడానికి రెడీగా ఉండు అని అంటూ ఉంటుంది. దిలక్ గట్టిగా అరుస్తుంటుంది. హారన్ తనను కళ్ళు తెరవమంటాడు. దాంతో తను బ్లైండ్ ఫోల్డ్ తీసేస్తుంది. తనకు ఏం కనపడిందో డ్రాయింగ్లో చూపిస్తుంది. దీని గురించి డీటెయిల్స్ తెలుసుకోవడానికి బెల్కిస్ అనే ఆమెను కలుద్దామని సజెస్ట్ చేస్తాడు. ఆమెకు కాల్ చేసి దిలక్ గురించి చెప్పి తనకు స్టోన్తో రిత్వల్ చేసినప్పుడు తన అరచేతిలో కన్ను కనపడినట్లు చెప్తాడు. దిలక్ సేదాతో వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు తనకేదో నాయిస్ వినపడి వెళ్ళి చూస్తుంది. పవర్ పోతుంది, ఏవో అరుపులు వినపడతాయి, చైర్ దానంతటదే మూవ్ అవుతుంది. బట్ సేదా రెస్పాన్స్ అవ్వదు. తన రూమ్లో లైట్ పగిలిపోతుంది. అంతలో ఒమర్ వస్తాడు. దిలక్ ఒమర్తో ఎవరో నా మెడను పట్టుకుని నాపై దాడి చేశారని చెప్తుంది. కానీ ఒమర్ అదంతా నమ్మడు. ఆ నైట్ ఇద్దరూ పడుకున్నప్పుడు దిలక్కు రక్తంతో ఉన్న చేయి తనపైకి వస్తున్నట్లుగా అనిపించి మేల్కొంటుంది. లేచి చూసేలోపు ఏమీ ఉండదు. అప్పుడే ఏదో సౌండ్ అయ్యి బీర్వా ఉన్న రూమ్కి వెళ్తుంది. బీర్వా డోర్ ఓపెన్ అయ్యి ఉంటుంది. లోపల చెక్ చేసి డోర్ క్లోజ్ చేసి రూమ్ నుండి బయటకు వెళ్తుంటే మళ్ళీ డోర్ ఓపెన్ అయిన సౌండ్. వెళ్ళి చూస్తే బీర్వా లోపల ఒక పెట్టె ఉంటుంది. అందులో ఫొటోస్ ఉంటాయి. ఇంకా 3 షేడ్స్ విలేజ్ ఫోటో, ఒక కీ కనపడతాయి. ఆ కీను పట్టుకోగానే అది దూరం ఎగిరిపోతుంది. దాన్ని పట్టుకోగానే అక్కడ అద్దంలో ఒక ఆమె వీడ్గా కనపడుతుంది. వెంటనే ఒమర్ను పిలిచి జరిగింది చెప్తుంది. ఎవరు ఇక్కడ ఉన్నారని చెప్తుంది. ఒమర్ ఫూటేజ్ చెక్ చేసి ఇక్కడ ఎవరూ లేరని అంటాడు. అంతలో డోర్ సడన్గా దానంతటదే క్లోజ్ అవుతుంది. పవర్ పోతుంది. ఒమర్ టార్చ్ లైట్తో అవుట్ సైడ్ వెళ్ళి వెతుకుతుంటాడు. ఇంట్లో ఉన్న దిలక్కు బెడ్రూమ్లో ఉన్న వస్తువులు వాటంతటవే ఎగిరి కింద పడటం కనపడుతుంది. భయంతో వెనకకు వస్తుంటే సడన్గా ఆ రూమ్లోకి ఎవరో తను లాక్కెళ్తారు. ఒమర్ వచ్చి చూసేలోపు దిలక్ కళ్ళ నుండి రక్తం కారుతో నోరు తెరుచుకొని అన్కాన్షియస్లో ఉంటుంది. గోడపై రక్తంతో 7730 అని రాసి ఉంటుంది. ఒమర్ తిలక్ను లేపినప్పుడు వాళ్ళు ఇక్కడే ఉన్నారు, నేను వాళ్ళని చూశాను, వాళ్ళు ఇక్కడే ఉన్నారు అని అంటూ ఉంటుంది. ఇక తన్ని తీసుకొని రూమ్ నుండి అవుట్ సైడ్ వచ్చేలోపు హాల్లో ఒక సింబల్ లాంటి దాంట్లో ఒక శవం లాంటిది కుళ్ళిపోయినట్లుగా నిల్చొని ఉంటుంది. ఒమర్ దాన్ని ఎవరు పెట్టారని అరుస్తూ వెతుకుతుంటాడు. ఇక దిలక్, ఒమర్, సేదా, హారన్ కలిసి బెల్కిస్ దగ్గరకు వెళ్తారు. వీళ్ళు వెళ్లేలోపు ఈమె ఎవరికో ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటుంది. బెల్కిస్ దిలక్ నుండి తన ఏజ్ 28 అని, తన పేరెంట్స్ నేమ్స్ తెలుసుకుంటుంది. బెల్కిస్ దిలక్ పేరెంట్స్ నేమ్స్ వినగానే వెంటనే వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోయారని చెప్తుంది. దిలక్ బెల్కిస్తో 3 డేస్ నుండి నాకేదో జరుగుతున్నట్లుగా ఉందని, వీడ్ థింగ్స్ నా చుట్టూ జరుగుతున్నాయని, ముఖ్యంగా నైట్ టైంలో నేను ఒంటరిగా ఉన్నప్పుడు జరుగుతున్నాయని చెప్తుంది. బెల్కిస్ దిలక్ను తన ఎదురుగా ఒక ప్లేట్లో కొన్ని పుల్లలను క్రాస్ టైప్లో ఇంకా ప్లస్ సింబల్లో పెట్టి కళ్ళు మూసుకొని తీయమన్నప్పుడు క్రాస్ సింబల్ను తీయకుండా ప్లస్ సింబల్ను తీస్తుంది. బెల్కిస్ ఎందుకు ఇదే తీసావని అడిగితే తెలియదు అని అంటుంది. దాంతో బెల్కిస్ తనను గట్టిగా అరుస్తూ తనపై ఒక బ్లాక్ క్లాత్ వేసి, ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు, నేనెవరో తెలుసా, నీ తోటి జీన్స్ను అడుగు, నా గురించి, నా నుంచి నువ్వు తప్పించుకోలేవు అని గట్టిగా అరుస్తూ చెప్తూ ఉంటుంది. అంతలో బెల్కిస్ను నెట్టినట్లుగా చేసి వెళ్ళిపోతుంది. ఇక అందరూ కలిసి ఒమర్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. బెల్కిస్ వై షేప్లో ఉన్న కర్రతో ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది. అక్కడ ఆ రోజు హాల్లో కనపడ్డ శవం లాంటిది ఇక్కడ కనపడుతుంది. ఇంకా వాళ్ళ బెడ్రూమ్లోని దిండులో ఒక ప్యాకెట్ లాంటి దాంట్లో ఒక కన్ను బొమ్మ, కొన్ని జంతువుల బాడీ పార్ట్స్, కొన్ని పేపర్స్, ఇంకా దిలక్ అని రాసి ఉన్న పేపర్, 7730 నెంబర్ ఉంటాయి. బెల్కిస్ ఆ బీర్వా ఉన్న రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటుంది. ఆ బీర్వా వైపు చూసి, జీన్, నువ్వు ఇక్కడ ఉంటే రెస్పాన్స్ అవ్వు అని అనగానే డోర్ ఓపెన్ అవుతుంది. బెల్కిస్కు తన కంట్లోంచి చాలా జీన్స్ కనపడతాయి. గట్టిగా అరుస్తుంది. అంతలో అందరూ లోపలికి వస్తారు. బెల్కిస్ దిలక్తో, ఇక్కడ ఒక్క జిన్ మాత్రమే లేదు, చాలా ఉన్నాయి, అవి చాలా కోపంతో, దుర్మార్గమైన శాపంతో ఉన్నాయని చెప్తుంది. అవి మీ పేరెంట్స్ని ఏదో చేశాయని, ఆ పిల్లోలో ఉన్నవి జిన్ యొక్క వేణమని చెప్తుంది, అంటే విషం. ఇంకా బెల్కిస్, 1000 సంవత్సరాల క్రితం డీమాన్స్ అండ్ జిన్లు వాటి ఇన్ఫ్లుయెన్స్తో చాలా పవర్ఫుల్గా ఉండేవి, వాళ్ళు పిల్లలను బ్రతికుండగానే పాతిపెట్టేవారని, దాంతో మన లార్డ్ దయతో ఇద్దరు ఏంజల్స్, భారత్,
అండ్ ఇంకా మారుత్ను హెవెన్ నుంచి ఎర్త్కు పంపించారని చెప్తుంది. ఆ ఇద్దరు ఏంజల్స్ హ్యూమన్స్పై వైట్ మ్యాజిక్ చేసేవారు. దీని ద్వారా శాతానుకు బానిసలను వారి నుండి విడిపించేవారు. అయితే ఈ మ్యాజిక్ను దుర్మార్గమైన చర్యలకు యూజ్ చేయకూడదు. కానీ అనుకోకుండా కృతజ్ఞత లేని మానవజాతి ఆ దేవదూతల నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ను డీమాన్స్కు అమ్మారు. వాళ్ళు హారట్ అండ్ ఇంకా మారట్ను బాగా హింసించేవారు. ఆ తర్వాత జిన్స్ వైట్ మ్యాజిక్ను యూజ్ చేసుకొని వాళ్ళ సొంత టెక్నిక్స్తో బ్లాక్ మ్యాజిక్ను క్రియేట్ చేశారని చెప్తుంది. దిలక్ మరి ఇప్పుడు ఏం చేయాలని అడిగితే బెల్కిస్ మనం స్పెల్ను అండూ చేస్తే జిన్స్ నుంచి హెల్ప్ అవసరమవుతుందని చెప్తుంది. హారన్ బెల్కిస్తో ఏం చేయాలంటే అది చేయండి అని అంటాడు. దాంతో ఉమర్ కొంచెం కూడా ఆలోచించవా, అసలు ఏం జరుగుతుంది, ఫస్ట్ దిలక్ను హాస్పిటల్కి తీసుకెళ్లాలని అంటాడు. బెల్కిస్ను ఇండైరెక్ట్గా నిందిస్తాడు ఇదంతా ట్రాష్ అని. దిలక్ ఉమర్తో నెక్స్ట్ ప్రొసీజర్ చేయడానికి ఒప్పిస్తుంది. బెల్కిస్ వాళ్ళతో అల్లా పేరు మీద ఒక జిన్ను మనకు హెల్ప్ చేయడానికి ఇన్వైట్ చేస్తున్నా అని చెప్తుంది. ఒక పెద్ద ఒయిజా బోర్డ్ లాంటిది టేబుల్పై పెట్టి సేదా, హారన్, దిలక్ అండ్ ఇంకా బెల్కిస్లు టేబుల్కి నాలుగు వైపులా కూర్చొని వైట్ క్లాత్ కప్పుకొని కూర్చుంటారు. బెల్కిస్ ప్రేయర్ చేసి వన్ బై వన్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది. బెల్కిస్ తప్ప మిగిలిన వాళ్ళు కళ్ళు మూసుకొని ఉంటారు. బెల్కిస్ క్వశ్చన్స్ అడుగుతూ తన దగ్గరున్న బుక్లో రాస్తూ ఉంటుంది. జిన్, నువ్వు ఏ తెగకు చెందిన దానివి అని అడిగితే హఖాయి అని చూపిస్తుంది. నీ పేరేంటి అని అడిగినప్పుడు అల్జాక్ అని చెప్తుంది. ఏ రిలీజియన్ అని అడిగితే క్రిస్టియన్ అని చెప్తుంది. ఈ ఇన్నోసెంట్ ఉమెన్కి హెల్ప్ చేయమని, ఎవరు ఇలా చేస్తున్నారని అడిగితే ఈ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళమని చెప్తుంది. బెల్కిస్, నేను ఈమెకు సహాయం చేయడానికే వచ్చాను, నేను ఈమెకు సహాయం చేయకుండా ఎక్కడికి వెళ్ళనని చెప్తుంది. ఇంకా ఏ డిమాండ్స్ ఇక్కడ ఉన్నాయి చెప్పు అని అడిగితే ఇన్ హాక్ సిగ్నోవిన్సెస్ అని చెప్పి వాళ్ళపై ఉన్న క్లాత్ను తీసేసి బయటకు వెళ్ళిపోతుంది. బెల్కిస్ దిలక్తో నిన్ను వెంటాడే జిన్ యకాజా ట్రైబ్కి సంబంధించిందని, యకాజా అంటే డ్రీమ్స్కి డోర్ లాంటిదని, ఆ డోర్కి వెనక జిన్స్ నివసిస్తుంటాయని చెప్తుంది. నువ్వు పడుకున్నప్పుడు నిన్ను చేరుకోవడానికి డార్క్లో జిన్స్ వెయిట్ చేస్తుంటాయి, సోలమన్ మాత్రమే ఈ జిన్ను డామినేట్ చేయగలడని చెప్తుంది. అండ్ ఇంకా ఇన్హాక్ సిగ్నోవిన్సెస్ అంటే తనకు తెలియదని, కానీ నిన్ను ఎలా సేవ్ చేయాలి అని అడిగినప్పుడు ఆ జిన్ ఇది చెప్పిందని చెప్తుంది. హారన్, ఇది లాటిన్లా ఉందని, నాకు తెలిసిన వాళ్ళతో దీని గురించి కనుక్కుంటా అని చెప్తాడు. బెల్కిస్ వీళ్ళతో నీపై ఎవరో క్యాష్ చేశారని చెప్తుంది. దానికి సేదా దిలక్ ఎవరికీ హాని కలిగించదు, తనపై ఎవరు ఎందుకు చేస్తారని అడుగుతుంది. అప్పుడు బెల్కిస్ జిన్స్ ఈ హౌజ్ను క్లెయిమ్ చేసుకున్నాయని, దిలక్ను డొమైన్గా వాడుకుంటున్నాయని చెప్తుంది. అంతలో హారన్ వచ్చి రోమన్ ఎంపరర్కి డ్రీమ్లో జెయింట్ క్రాస్ ఆకాశంలో వేలాడినట్టు వచ్చిందని, ఆ తర్వాత ఇన్హాక్ సిగ్నోవిన్సెస్ అన్న సెంటెన్స్ విన్నట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇంకా దాని అర్థం కోడ్ని క్రాక్ చేయాలి అని చెప్తాడు. దాంతో దిలక్ 7730 మీనింగ్ను బెల్కిస్ను అడుగుతుంది, ఎందుకంటే అదే కోడ్. అయితే బెల్కిస్ 7730 దీనివల్లే యకాజా నిన్ను వెంటాడుతోందని చెప్తుంది. సో మనం దిలక్ను సేవ్ చేయాలంటే ఈ కోడ్ను క్రాక్ చేయాలని హారన్ అంటాడు. దానికి బెల్కిస్ జిన్స్ అనేవి నెంబర్స్ అండ్ సింబల్స్ ద్వారా మనలోకి సీక్రెట్గా పాస్ అవుతాయని చెప్తుంది. సో ఆ కోడ్ను క్రాక్ చేయాలంటే ఆ యకాజా వాళ్ళతో ఒకరు ట్రావెల్ చేసి 7730 మీనింగ్ను ఫైండ్ అవుట్ చేయాలని చెప్తుంది. దానికి ది స్లంబర్ ఆఫ్ అజ్రీల్ అనే రిత్వల్ను నువ్వు పర్ఫామ్ చేయాలని చెప్తుంది. ది స్లంబర్ ఆఫ్ అజ్రీల్ అంటే నిజానికి మనం పడుకున్నప్పుడు మనం చనిపోయినట్లు, ఎందుకంటే మనం నిద్రపోతున్నప్పుడు మన సౌల్ అనేది మన బాడీని విడిచిపెట్టి వెళ్తుంది అని చెప్పి తను అలా వెళ్ళి ఆ కోడ్ మీనింగ్ను ఫైండ్ అవుట్ చేయమని చెప్తుంది. అంతలో సడన్గా దిలక్కు బ్యాక్ హట్ అయినట్లుగా పెయిన్ వస్తుంది. ఇక అది చూసి బెల్కిస్ అది స్ట్రాంగ్ అవుతున్నాయి. ఇక లేట్ చేయొద్దని రిత్వల్ స్టార్ట్ చేస్తారు. జిన్ల రాజ్యం మిర్రర్కి బ్యాక్ సైడ్ ఉంటుందని, తనని మిర్రర్ల మధ్యలో కూర్చోబెట్టి క్యాండిల్స్ వెలిగించి ఆ మిర్రర్లోని తన ఫేస్ను అలానే చూస్తూ రైట్ హ్యాండ్ను పిగ్స్ మిల్క్ బౌల్లో, లెఫ్ట్ హ్యాండ్ను పిగ్స్ బ్లడ్ బౌల్లో పెట్టమని చెప్పి అక్కడున్న టీవీని చూస్తూ ఫోకస్ మొత్తం దానిపై పెట్టమంటుంది. ఆ తర్వాత కళ్ళు మూసుకోమని, నువ్వు డార్క్లో ఉన్నావని నీకేం కనపడుతుందని అడుగుతుంది. దానికి దిలక్ మొత్తం డార్క్గా ఉందని చెప్తుంది. బెల్కిస్ దిలక్తో ఇప్పుడు నువ్వు డ్రీమ్లో ఉన్నావు, యకాజా వాళ్ళతో ఉన్నావు, నీ హ్యాండ్ని చూసుకో అంటుంది. హ్యాండ్పై డై అని రాసి ఉంటుంది. అంతలో దిలక్
ఎవరు నన్ను చూస్తున్నారని చెప్తుంది. వాళ్ళొక బాక్స్కు వెనక నుంచి తనను చూస్తున్నారని చెప్తుంది. చనిపోవడానికి రెడీగా ఉండు అని వినపడుతూ ఉంటుంది. అంతలో తను ఒక రూమ్లోకి లాగబడుతుంది. అక్కడ మొత్తం ఫ్లెష్, ఇంకా ఎవరో నిల్చున్నట్లుగా వారిపై క్లాత్ కప్పి ఉంటుంది. తను పక్కకు వెళ్ళినప్పుడు అది కదులుతుంది. చుట్టూ అలాంటివే ఉంటాయి. అండ్ మిర్రర్పై 7730 అని రాసి ఉంటుంది. ఇంకా తన మెడపైకి వెనక నుంచి ఒక నల్లని చేయి వస్తుంది. తను కింద పడుతుంది. చాలా బ్లడ్ పోతూ ఉంటుంది. కళ్ళు తెరిచే టైంకి పక్కన సేద, హారన్, బెల్కిస్, ఒమర్లు చనిపోయినట్లుగా కనపడుతుంది. అంతలో ఒక ఆమె దిలక్ను ఈడ్చుకుంటూ వెళ్ళి తనను గాయపరుస్తుంటుంది. గట్టిగా అరుస్తుంది. ఇక అవుట్ సైడ్ ఉన్న దిలక్ గట్టిగా అరుస్తూ కత్తితో బెదిరిస్తుంది. అంతలో బెల్కిస్ తనను గట్టిగా పట్టుకుని ఆ ఎవిల్ను పంపుతుంది. బెల్కిస్ దిలక్ను, నీకక్కడ ఏమైనా వాయిసెస్ వినపడ్డాయా అని అడిగితే కితబ్ ఎల్ అహీర్ అని చెప్తుంది. అంటే ది లాస్ట్ బుక్ అని అర్థం. అంటే లాస్ట్ ప్రాఫెట్ అనేది మహమ్మద్. అంటే ఖురాన్లో 7730 మీనింగ్ ఉందని చూడమని ఎకాజా చెప్పినట్లు అర్థమవుతుంది. అంటే 3 పాయింట్ షేడ్ దగ్గరకు వెళ్ళమని చెప్పిందని అర్థమవుతుంది. వెంటనే దిలక్కు ఆ వర్డ్ వినగానే తనకు ఆ రోజు కనపడిన బాక్స్లోని ఫొటోస్ గుర్తొచ్చి బాక్స్ తెచ్చి చూపిస్తుంది. హారన్ దాన్ని చూసి ఈ 3 షేడ్స్ ఏంటి అని అడుగుతాడు. దానికి బెల్కిస్, క్రిస్టియన్స్ ఫాదర్ సన్, ఇంకా హోలీ స్పిరిట్ను ట్రినిటీ అంటారని చెప్తుంది. అంటే నిన్ను 3 పాయింట్ షేడ్ దగ్గరకు వెళ్ళమని అర్థం అని అంటుంది. నువ్వు 3 షేడ్స్ విలేజ్కి వెళ్ళు అని, నీకు దీని గురించి తెలుసా అంటే నాకు తెలియదని, ఈ బాక్స్ మా అమ్మ బిలాంగింగ్స్లో ఉందని, అదొక విలేజ్ అని కూడా నాకు తెలియదని చెప్తుంది. అయితే హారన్ గూగుల్లో సెర్చ్ చేసి అది బుర్సాలో ఉందని చెప్తాడు. దానికి దిలక్, బుర్సాలో మా ఫ్యామిలీ ఉండేదని చెప్తుంది. ఇక బెల్కిస్ తనను ఆ విలేజ్కు వెళ్ళమంటుంది. బట్ ఉమర్ చిన్నగా తర్వాత వెళ్దాం, కొంచెం రెస్ట్ తీసుకొని అని అంటాడు. బట్ దిలక్ హారన్తో కలిసి ఆ విలేజ్కి స్టార్ట్ అవుతుంది. అక్కడికి వెళ్తుంటే దారిలో ఒక ఇంట్లోకి వెళ్ళి అక్కడ అతన్ని మేము 3 షేడ్స్ ప్లేస్కి వెళ్ళాలని అడుగుతాడు. దానికి అతను క్రిస్టియన్స్ దాన్ని ది పాంజుడ్ విలేజ్ అని, ముస్లింలు 3 షేడ్స్ విలేజ్ అని అంటారని, అక్కడ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కలిసి ఉంటారని చెప్తాడు. ఇంకా అక్కడ ఎవరూ బ్రతికిలేరని, కొన్ని ఇల్లులు మాత్రమే ఉన్నాయని, కానీ అవి కూడా డ్యామ్ కట్టిన టైంలో వరదల్లో పోయాయని చెప్తాడు. అయితే హారన్ అక్కడ నివసించిన వాళ్ళు ఇక్కడ ఎవరైనా బ్రతికున్నారా అని అడిగితే యాసిన్ అనే ఒకతను ఉన్నాడని, అతను జిన్స్తో మాట్లాడతాడని, విలేజర్స్ అతన్ని దూరం పెడతారని చెప్పి అతను ఉండే అడ్రస్ ఇస్తాడు. దిలక్, హారన్ కలిసి యాసిన్ ఇంటికి వెళ్తారు. ఒక రూమ్లో యాసిన్ కాలికి చైన్తో కట్టేసి ఒంటిపై గాయాలతో హ్యూమన్స్ చనిపోయేంత వరకు డెవిల్స్ చనిపోరు అని అంటూ ఉంటాడు. హారన్ అతన్ని పిలిచి మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి, మాతో ఒక 5 మినిట్స్ స్పెండ్ చేస్తావా అని అడిగినప్పుడు యాసిన్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీరు ఇక్కడికి రావటం వల్ల జిన్స్ డిస్టర్బ్ అవుతున్నాయని అంటాడు. హారన్ యాసిన్తో ఈమెను జిన్స్ వెంటాడుతున్నాయని, ఒక హోర్జా 3 షేడ్స్ విలేజ్ వల్ల ఈ ప్రాబ్లం వచ్చినట్లు చెప్పిందని చెప్తుంటే వెంటనే యాసిన్, ఆ కర్సుర్ ప్లేస్ గురించి నాతో మాట్లాడకండి, వదిలేయండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటూ ఉంటాడు. దిలక్ ఎకాజా ట్రైబ్ అని అన్నప్పుడు యాసిన్ దిలక్ చేయి పట్టుకుంటాడు. అతనికి మూవీ స్టార్టింగ్లో సీన్ కనపడుతుంది, అదే ప్రెగ్నెంట్ లేడీ, బేబీ పుట్టగానే ఒకతను తీసుకెళ్తాడు కదా అది. వెంటనే యాసిన్, ఆ ఆత్మ బిడ్డవి నీవే, పద నీకొకటి చూపించాలి, లేట్ అయితే అవి వాళ్ళ వైపుకు నిన్ను లాక్కుంటాయి అని చెప్పి ఒక టన్నెల్ లాంటి ప్లేస్కి తీసుకెళ్తాడు. అందులో లోపల సమాధులుంటాయి. యాసిన్ అక్కడికి వెళ్ళాక ఇక్కడికి రావడానికి ఎవరూ డేర్ చేయరని, ఇది సీక్రెట్ సిమెటరీ అని, ఎవరైతే చిల్డ్రన్స్ పుట్టగానే చంపబడతారో వారిని ఇక్కడ పాతి పెడతారని చెప్తాడు. ఆ సమాధులపైన ఉన్న షేప్స్ అనేవి జిన్ ట్రైబ్కు సింబల్స్ అని, స్పెల్ను క్యాస్ట్ చేస్తాయని చెప్తాడు. ఇంకా ఈ సమాధుల్లో ఒకటి నీకు సంబంధించిందని, 30 సంవత్సరాల క్రితం నువ్వు పుట్టిన 41 రోజుల తర్వాత నీ బాడీకి ఏదో తెలియని విషపూరితమైన జబ్బు వచ్చింది, డాక్టర్స్ నువ్వు చనిపోతావని చెప్పారు. అయితే కొంతమంది మీ పేరెంట్స్కి డైరై హరీస్ డీమాన్స్ పిట్ గురించి చెప్పారు, అది 3 షేడ్స్ విలేజ్లో ఉందని చెప్తాడు. డైరై హరీస్ అంటే జబ్బు పడిన వాళ్లకు చేసే రిత్వల్. సో దాంతో వాళ్ళ బాడీలోంచి వేరే వాళ్ళ బాడీలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది.
విలేజ్లో నెక్స్ట్ డే ఒక బేబీ పుట్టింది. ఆ బిడ్డను తల్లి నుంచి తీసేసుకొని నీ కోసం తీసుకొచ్చారు. అండ్ యకాజా జిన్ సహాయంతో ఆ ఇల్నెస్ను నీ బాడీ నుంచి ఆ బాడీలోకి ట్రాన్స్ఫర్ చేశారు. సో ఆ బేబీ చనిపోయి నువ్వు బ్రతికావు, ఆ బేబీని జిన్స్కు ఇచ్చేశారని చెప్తాడు. దిలక్ యాసిన్తో అసలు నీకు ఇవన్నీ ఎలా తెలుసు అని అడిగితే అప్పుడు విలేజెస్ ఆ జిన్ను నా బ్లడ్తో పూజించారని చెప్తాడు. అసలు ఎందుకు విలేజెస్ కూడా ఇలా చేశారు అని అడిగితే డబ్బున్న ఫ్యామిలీస్ లేని వాళ్ళ బిడ్డలను చంపి వారి బిడ్డలను కాపాడుకుంటారు. ఆ తర్వాత దీనికి సహాయం చేసిన విలేజెస్ అందరూ శాపంతో చనిపోయారని చెప్తాడు. దిలక్ యాసిన్తో మరి నేనేం చేయాలని అడిగితే ఎవరో నీపై బ్లాక్ మ్యాజిక్ చేసి నీకు ఇచ్చిన లైఫ్ను వాళ్ళు తిరిగి తీసుకోవాలని అనుకున్నారు. అదే ఆ రోజు దిలక్ ఇంట్లో హాల్లో ఒక కుళ్ళిన డెడ్ బాడీ లాంటిది కనపడుతుంది కదా, అది. అయితే దిలక్ యాసిన్తో నేనేం చేయాలి అని అడుగుతుంది. యాసిన్ దిలక్తో ఇక్కడున్న సమాధుల్లో ఒకటి నీ వల్ల చనిపోయిన బేబీది అని, అది ఏంటో నువ్వే బాగా ఆలోచించి కనిపెట్టమని చెప్తాడు. దిలక్ ప్రతి సమాధి దగ్గరకు వెళ్ళి ఫీల్ అయ్యి ఒక సమాధి దగ్గర ఆగి ఇదే అది అని చెప్తుంది. యాసిన్ దిలక్తో దీన్ని తవ్వి తీసి మళ్ళీ వేరే సమాధిలో ప్రాపర్గా పూడ్చాలని, సో ఇక ఆ జిన్ నిన్ను ఒంటరిగా వదిలేస్తాయి, నువ్వు సేవ్ అవుతావని చెప్తాడు. యాసిన్ ఆ సమాధిని తవ్వి అందులోంచి ఒక పెట్టెను బయటకు తీస్తాడు. దాని లాక్ ఓపెన్ చేయడానికి దిలక్ కీస్నిస్తుంది. కీస్ ఎక్కడివంటే ఆ రోజు తన ఇంట్లో బీర్వాళ్ళ దొరికిన పెట్టెలో కీస్ ఒకటి దొరుకుతుంది కదా, సో అది. ఆ కీస్తో ఆ పెట్టెను అన్లాక్ చేసి ఓపెన్ చేయగానే ఏదో వెళ్ళినట్లుగా అనిపిస్తుంది. అంటే యకాజా ట్రైబ్ అది వెళ్ళిపోయింది. సో ఇక యాసిన్ దిలక్తో ఇక ఆ జిన్ నిన్ను ఏం చెయ్యదు అని చెప్పేలోపు వెనుక నుంచి యాసిన్ను హారం దాడి చేసి చంపేస్తాడు. అది చూసి దిలక్ పారిపోవడానికి ట్రై చేస్తుంది. అంతలో బెల్కిస్ అక్కడికి వస్తుంది. హారన్ దిలక్ను వెనక నుంచి కొట్టి స్పృహ కోల్పోయేలా చేస్తాడు. అక్కడ ఒమర్ ఇంట్లో సేదా ఉంటుంది. ఒమర్ అండ్ సేదా కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు. సేదా వాష్రూమ్లో ఉన్నప్పుడు సడన్గా ఎవరో వెళ్ళినట్లు అనిపిస్తుంది. ఒమర్ వాళ్ళ ఇంట్లో ఉన్న స్పెల్ను చూసి పిచ్చి వాళ్ళ ప్రవర్తిస్తాడు. సేదా వచ్చి ఒమర్ను పిలిచేలోపు ఒమర్ కళ్ళలోంచి రక్తం కారుతూ భయంకరంగా కనపడతాడు. ఆ తర్వాత సేదాను ఫేస్కి కవర్ కట్టేసి కాళ్ళు చేతులు కట్టి ఊపిరాడకుండా చంపేస్తాడు. బెల్కిస్ అండ్ యాసిన్ వాళ్ళు దిలక్ను బంధిస్తారు. అంటే మీకు అర్థమైందా, ఈ బెల్కిసే ఆ ప్రెగ్నెంట్ లేడీ, తన బేబీని చంపి దిలక్ను బ్రతికించారన్నమాట. అండ్ యాసిన్ ఎవరంటే బెల్కిస్ కొడుకు. అంటే తను ప్లాన్ ప్రకారం అలా చేశారు. ఆ రోజు తనకు జరిగిన అన్యాయానికి పగ తీర్చుకోవడానికి ఈ 30 ఇయర్స్ ఖురాన్ను, జిన్ గురించి, ఇంకా మొత్తం స్పెల్స్ గురించి తెలుసుకున్నానని చెప్తుంది. దిలక్ ఇందులో నా తప్పేమీ లేదు, నన్ను వదిలేయండి అని ఏడుస్తూ ఉంటుంది. హారన్ దిలక్తో ఒమర్ అండ్ సేదా గురించి చెప్తాడు. యాక్చువల్లీ సేదా టెంప్టేషన్ స్పెల్ను యూజ్ చేసుకొని ఒమర్ను వశీకరించుకుంటుంది. ఒమర్ వీక్నెస్ వల్ల సేదాకు నేను దగ్గర ఇలా చేశానని చెప్తాడు. అయితే మరి అప్పుడే తను ఎందుకు చంపలేదని అడిగితే ఆ బేబీ డెడ్ బాడీ ఎక్కడుందో తనకు మాత్రమే తెలుసు కదా, అందుకే చంపలేదని చెప్తాడు. బెల్కిస్ అండ్ హారాన్లు దిలక్తో పిల్లోలో ఉన్న స్పెల్ నీ కోసమని, రిమైనింగ్ స్పెల్ ఒమర్ కోసమని చెప్తుంది. మిర్రర్ పక్కన ఉన్నవి నేను గిఫ్ట్గా ఇచ్చాను, అవి ఒమర్ను రాక్షసుడిగా మార్చేస్తాయని చెప్తారు. ఆ గిఫ్ట్లోని వాళ్ళు అవుట్ సైడ్ వచ్చి నడుచుకుంటూ ముందుకు వస్తుంటాయి. ఒమర్ వాళ్ళని చూస్తూ తన గొంతును కత్తితో కోసుకొని చనిపోతాడు. బెల్కిస్ అండ్ హారన్ కలిసి దిలక్ ఫేస్కు రక్తాన్ని పూసి డార్క్నెస్లో అవి ఉంటాయని, అవి తిరిగి ఇక్కడికి వస్తాయని ఏవో మంత్రాలతో వాటిని పిలుస్తూ ఉంటుంది. లైట్స్ ఆఫ్ అవుతాయి. నా బిడ్డకు జరిగినట్లుగా ఈరోజు నీకు జరుగుతుందని, వాళ్ళు నీకోసం వస్తున్నారని చెప్పి డోర్ క్లోజ్ చేసి అక్కడి నుంచి ఇద్దరూ వెళ్ళిపోతారు. ఇక లోపల అన్ని ఎవిల్స్ వచ్చి తన్ను తీసుకెళ్ళిపోతాయి.